అత్యాస ఒక పేదరైతు పొలం దున్నుతూ దేవుడా నా కష్టాలని తీర్చే మార్గం చూపవా అని ప్రార్థన చేశాడు అకస్మాత్తుగా నాగలికి ఏదో తగిలినట్లు అనిపించి చూస్తే చిన్న పెట్టె దొరికింది అంతలోనే ఆకాశవాణి ఈ పెట్టెలో నీకు ఒక బంగారు నాణ్యం దొరుకుతుంది దాన్ని తీస్తే ఇంకొకటి దొరుకుతుంది చెయ్యి పెట్టిన ప్రతిసారి ఒకటి తప్పకుండా దొరుకుతుంది నీకు కావలసినన్ని తీసుకున్నాక ఆ పెట్టెను నదిలో పారేయి అయితే ఒకటి గుర్తు పెట్టుకో పెట్టెను నదిలో పాడేశాక మాత్రమే నువ్వు డబ్బుని ఖర్చు చేయాలి అలా కాక మధ్యలో ఖర్చు చేస్తే నువ్వు తీసిన డబ్బు మొత్తం మాయమవుతుంది అని చెప్పింది రైతు పరమానందంతో ఆ పెట్టెను ఇంటికి తీసుకెళ్ళి ఆ రాత్రళ్ళ పెట్టెలో నుంచి బంగారు నాణేలు తీసి ఒక పెద్ద సంచి నింపాడు ఆ మర్నాడు కూడా తిండి నిద్ర మానేసి మరి నాణేలు తీసి మరో పెద్ద గోని సంచి నింపాడు ఏమైనా తినడానికి కూర్చున్నా నిద్రపోయిన సమయం వృధా అవుతుందని అలా చాలా రోజుల పాటు ఏమీ తినకుండా తాగకుండా గడిపేస్తూ దాదాపు పది గోనె సంచుల నాణాలు కూడా పెట్టాడు అప్పటికీ ఆశ తీరలేదు పని ఆపలేదు తన తన అత్యాసకు ఫలితంగా బాగా నిరసించిపోయి చివరకు ఒకరోజు మరణించాడు